వినిపించట్లేదండి, మీ మైక్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ మీరు మాట్లాడుతున్న వినిపించట్లేదండి. ఎవరిదండి? శర్మ గారిదా? ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారా? అదే, ఏం వినిపించట్లేదు. ఓకే, ఆయన మైక్ కదులుతున్నట్టు అయితే కనిపిస్తుంది కానీ ఆయన మాట వినిపించట్లేదు. నేను మొదలు పెడతానండి. ఓం శ్రీ పాణి కాత్యాయన పతంజలిభ్యః శ్రీ ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం ప్రాకరణం ప్రోక్తం తస్మై పాణినియే నమః. ఏన దౌతా గిరః పుంసం విమలైః శబ్దవారిభిః తమశ్చజ్ఞానజం భిన్నం తస్మై పాణినియే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రితం క్లాస్ లో మనం ఈ నభకుచ్చరం అనే సూత్రంకి మధ్యలో ఆపేశామండి. అక్కడ ఉదాహరణ అది కొంచెం అంటే చెప్పడానికి అప్పుడు సమయం సరిపోలేదు అని, అది మొదలు పెడితే అది పూర్తవదని అప్పుడు ఆపేశామండి. ఇప్పుడు నా ముందు మామూలుగా మనం నా అంటే నిషేధం చెప్తున్నారు దేనికంటే ఉపదా దీర్ఘానికి. ఎప్పుడు అంటే భసంగ కనుక ఉన్నప్పుడు, లేదా కుర్రు కృధాతుకు సంబంధించినటువంటి కుర్రు అనేది ఉన్నప్పుడు, అలాగే చుర్రు సంబంధించినటువంటి చుర్రు ఈ ఉన్నప్పుడు ఈ ఉపధా దీర్ఘం రాదు అని నిషేధం చెబుతున్నారు. దాంట్లో మనం ఈ కుర్రు అనే దానికి కుర్రు యాత్ అని, కుర్రు యాత్ అంటే ఆశీర్లింగ్లో కృధాతుకి ఆశీర్లింగ్లో కుర్రు యాత్ అని అవస్థ ఉంటుందండి. ఇప్పుడు కుర్రు యాత్ అనే దగ్గర ఇక్కడ కుర్రు అనేది రేఫ అంతంగా ఉన్నటువంటి ధాతువు అయింది, దానికంటే పరంగా హల్లు ఉండడం వలన ఇక్కడ హలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంది. హలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంటే ఇక్కడ ఈ సూత్రం చేత దాన్ని నిషేధం చెప్తున్నారు దీర్ఘం రాదని, అందుకని కుర్యాత్ కుర్యాత్ అనే రూపం సిద్ధించింది. అలాగే తుర్యాత్ అనే దగ్గర కూడా ఇప్పుడు భసంజ్ఞకు ఉదాహరణ. భసంజ్ఞకి ఏంటంటే ధుర్యం అని కాని ధౌరేయం అనైనా కాని ఏదైనా దురం వహతి అనే అర్థంలో దురధ అంటే ధుర అనే దానికంంటే ధురో ఎడ్డకో అనే సూత్రం చేత యత్ ప్రత్యయం వస్తే ధుర ఎత్ అనేయిందండి. ఈ ఎత్ అనేది తదీతాధికారంలో ఉంటుంది, అంటే ఇది కప్రత్య అవధిలో ఉందన్నమాట. స్వాది సు అనే దగ్గర నుండి కప్రత్యానికి మధ్యలో ఇది ఉన్నది కాబట్టి ధుర యా అనే దగ్గర యా అనేదాని అనేది పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ఉన్నటువంటి యా ధుర అనే దానికి భసంగ ఉంటుంది. భసంగ ఉన్నట్లయితే దీనికి అంటే ఎస్ ఏతిచ అనే సూత్రం చేత అకారానికి లోపం వచ్చేసిన తర్వాత ధుర్రు యా అనే అవస్థ ఉంది. ఇప్పుడు ధుర్రు యా అనే అవస్థలో ఇది ఇక్కడ కూడా ఎటువంటిది ఏంది, హల్లు పరంగా ఉన్నటువంటి రేఫాంత ధాతు ధుర్రు యా అనేది కాబట్టి ఇక్కడ కూడా హలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంది. హలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంటే ఇక్కడ దానికి నిషేధం చెప్తున్నారు. అంటే ఇక్కడ దుర్రు యా అనే దగ్గర యకారాది ప్రత్యయం పరంగా ఉండడం వలన దానికంటే పూర్వంగా ఉన్నటువంటి ఈ ధుర్ అనే దానికి భసంజ్ఞ ఉండడం వలన అంటే యచిభం అనే సూత్రం చేత యకారాది ప్రత్యయాలు కానీ అజాది ప్రత్యయాలు కానీ పరంగా ఉన్నట్లయితే పూర్వంగా ఉండే దానికి భసంజ్ఞ వస్తుంది అని చెప్తున్నారు.
ఇక్కడ యకారాది ప్రత్యయం ఉండటం వల్ల ధుర్ అనే దానికి భసౌమ్యం వచ్చింది. వలన భసౌమ్యం ఉండటం వల్ల ఏంటి, ఈ ఫలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంటే దానికి ఇక్కడ నిషేధం ఉంచి ధుర్య అనే ఉన్నది, ఇక్కడ దీర్ఘం రాలేదు, ధుర్యం అనే రూపమే ఉంటుంది. అర్థమైందండి. ఇక్కడ ఈ ఈ ధుర్య అనేది ఒక కావ్యంలో కూడా వచ్చిందండి. ఈ ధుర్యాన్ విశ్రామయేతి సహ తామవారోపయత్పత్ని రథాత్ అవతతారచ, అంటే ధుర్యాన్ అంటే ఇక్కడ గుర్రాలని అనే అర్థంలో అనమాట. మీరు ఈ శ్లోకం చదివారా అండి? ఇప్పుడు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, దాకా నీకు గుర్తు రాలేదు. ఈ రఘువంశంలో ప్రథమ సరుకులోని ఉండేది అది. రఘువంశం గురించి చెప్పాలంటే దుర్గా భవాని గారు ఉండాలి. ఆవిడ చెప్తే మేము విన్నాం కానీ మేమంతా చదవలేదు. దుర్గా భవాని గారు కూడా రావటం లేదండి. ఆవిడ కాలేజ్ లో పనులు ఉన్నాయట, ఏదో కుదరట్లేదట. అదేలేండి. ఇప్పుడు ఏదవత ఇక్కడ భాసంగా ఉండడం వల్ల హలిచ సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తూ ఉంటే దానికి ఈ సూత్రం చేత నిషేధం వచ్చి ధుర్యాన్ అనే అదే ధుర్యం అనే ఉంటుంది. అంటే ధుర్యాన్ అనేది పుంలింగంలో ధురం బహతి అనే అర్థంలో పుంలింగము స్త్రీలింగం నపుంసకలింగం ఏదైనా ఉండొచ్చు. ధుర్యాన్ రామయేతి సహా అనేది పుంలింగంలో అది సందర్భాన్ని బట్టి గుర్రము అనే అర్థంలో అది ఉండటం వల్ల అది అక్కడ పుంలింగంలో ఉంది. మనం ఎందులోనైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఏదావత ఇది ఈ దీనికి ఉదాహరణ. భసంగం ఉంటే ఉపదా దీర్ఘం రాదు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్తున్నారు. ఇక్కడ అంటే రోహ అనేది ఏదైతే అనువృత్తిగా వచ్చిందో ఆ అనువృత్తిగా వచ్చినటువంటి రో అనే దానికి భా అనేది, ఇక్కడ ఉన్నటువంటి భా అనేది ఆ విశేష్యము అన్నమాట. అప్పుడేమైంది, రేఫాంత భసంజ్ఞ కానీ లేదా వకారాంత భసంజ్ఞ కానీ ఉండాలి. రేఫాంత భసంజ్ఞ కానీ వకారాంత భసంజ్ఞ కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఈ నిషేధం వస్తుంది. రేఫాంత సంయోగం భసంజ్ఞ కానీ వకారాంత భసంజ్ఞ కానీ లేకపోయినప్పుడు ఈ నిషేధం రాదు. అర్థమైందండి. అంటే భసంజ్ఞానికి విశేషణం రువోహ అనేది, అప్పుడు ఎనిమిది స్థదంతస్య అని ఉండడం వల్ల రేఫాంతం చెయ్యం అనే అర్థం వచ్చు. ఇలా చెప్పడం వల్ల ప్రకృతంలో మనకి దుర్రు య అనే దగ్గర భసంజ్ఞకం రేఫే కాబట్టి, అదే రేఫాంతమే భసంజ్ఞకం అయింది కాబట్టి ఇక్కడ ఈ సూత్రం చేత నిషేధం ప్రవర్తించి దుర్యం దుర్య అనే రూపం సిద్ధించింది. ఇట్లా ఇట్లా చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రతిదీప్న ప్రతిదీప్న మొదలైన చోట్ల అక్కడ ఈ నిషేధం పట్టలేదు అన్నమాట. అంటే ప్రతి ఉపసర్గ పూర్వక దివుధాతువు కంటే కన్యను ప్రత్యయం చేసుకుంటే ప్రతి దివన్న అనే ఒక ప్రాతిపదిక ఏర్పడిందండి. ఈ ప్రతి దివన్న అనే ప్రాతిపదిక కంటే తృతీయ ఏకవచనంలో ఎక్కడైనా ద్వితీయ బహువచనం నుండి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే భసంజ్ఞా నిమిత్తాన్ని తీసుకోవడం కోసం స్పష్టంగా ద్వితీయ బహువచనంలోనైనా తృతీయ ఏకవచనంలోనైనా ప్రతి దివన్న అసు అని ఉంది. ద్వితీయ బహువచనంలో చూద్దాము, ప్రతి దివన్న అనే అవస్థలో ఇక్కడ అస్ అనేది అజాది ప్రత్యయం కావడం వల్ల దాని ఉన్నటువంటి ప్రతి దివన్ అనే దానికి భాసంగ్యం ఉన్నది. భాసంగ్యం ఉంది, ప్రతి దివన్ అనే దానికి భాసంగ్యం ఉండడం వల్ల అల్లోపోన అనే సూత్రం చేత దివన్ లో ఉన్నటువంటి వకారోత్తరవర్తి ఆకారానికి లోపం వచ్చింది. ప్రతి దివన్ లోపం వచ్చినప్పుడు ఇప్పుడు లోపం వస్తే ఏమైంది, ప్రతి దివన్ అస్ అనేది, ప్రతి దివ్ను అస్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నకారము హల్లు కాబట్టి నకారూప హల్ పరంగా ఉన్నప్పుడు వకారం ఇక్కడ ఉన్నది. దీని యొక్క ఉపాధి అదే ఉపదాభూతమైనటువంటి ఇకారానికి దీర్ఘం రావాలి కదా. అంటే హల్లు పరంగా ఉన్నటువంటి వకారాంతం ఉండడం వలన ఇక్కడ హలిచ సూత్రం చేత దీర్ఘం రావాలి కదా. అర్థమైంది కదా, రావాలి కదా. అంటే మరి ఇక్కడ ఈ నిషేధం ఉంది కదా, నా భకుర్ చరామ్ అనే నిషేధం ఉంది కాబట్టి దీర్ఘం రాకూడదు కదా అని ప్రశ్న. ముందు హలిచ సూత్రం చేత దీర్ఘం రావాలి అని ఒకటి, దాని తర్వాత ఈ భసంగి ఉన్నది కాబట్టి దీర్ఘం రాకూడదు కదా అని ఇంకొకటి. దీర్ఘం వస్తుందా రాదా అంటే ఇక్కడ భసంగి దేనికి ఉన్నది, ప్రతి దివన్న అనేటటువంటి సముదాయానికి భసంగి ఉన్నది కాబట్టి ఇక్కడ ఎటువంటిది అంటే నకారాంత భసంజ్ఞం, అంటే నకారాంత భసంజ్ఞకం అయింది ఇక్కడ ప్రకృతంలో.
నకారాంతం భసంజ్ఞకమైంది కాబట్టి ఇక్కడ మన సూత్రంలో నభపుర్చరం అనే అర్థం అనేదానికి అర్థం ఏం చెప్పాము రేఫాంతం గాని పకారాంతం కాని ఎక్కడైతే భసంజ్ఞకం అవుతుందో అప్పుడే నిషేధం అవుతుంది అని చెప్పాము. ఇది నకారాంతమైనటువంటి భసంజ్ఞకమైనది కాబట్టి ఇక్కడ నభపుర్చరం అనే నిషేధం రాదు. కలిచ సూత్రం దీర్ఘం వచ్చేసి ప్రతి దీవ్ అనే రూపం ప్రతి దీవ్నా అని వచ్చింది అన్ని చోట్ల. ద్వితీయ బహువచనం దగ్గర నుండి ఆజాది ప్రత్యయాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఈ సూత్రం చేత వచ్చేటటువంటి ఆ నిషేధం రాలేదు. ఎందుకంటే రాలేదంటే ఈ రోహ అనేది భ అనేదాని విశేషణము అని చెప్తున్నాము. అప్పుడు తస్యాన్ ఉండడం వలన రేఫాంతం భసంజ్ఞకం వకారాంతం భసంజ్ఞకం అనే అర్థం వస్తుంది. ఈ అర్థం వల్ల ప్రతి దివ్వును అనే అవస్థలో ఇది ఏదైతే భసంజ్ఞకమైందో అది వకారాంతం కాదు, ఏదైతే వకారాంతం అయిందో అది భసంజ్ఞకం కాదు. కాబట్టి ఇక్కడ ఈ నిషేధం అనేది రాలేదు. అలిచ సూత్రం చేత దీర్ఘం అనేది ప్రవర్తించింది. ప్రతి దీవున ప్రతి దీవున మొదలైన రూపాలు సిద్ధిస్తాయి. అర్థమైందండి, అందరికి అర్థమైందండి. అంటే శర్మ గారు చెప్పినా మనకు వినిపించదు. అదేదో అన్నపూర్ణి గారికి అర్థమైందండి. అయిందండి, అర్థమైందండి, వింటున్నాను. ఇప్పుడు ఈ సూత్రం మనం చూసామండి, తర్వాత పై సూత్రం కూడా పై సూత్రం చదవనండి. అదసోసే దాదు దోమహ, సారీ, అంటే ఇక్కడ అదసహ అన్నది షష్ఠి, అసేహే అది కూడా షష్ఠి ఏకవచనము, దాత్ పంచమి, దాత్ అన్నది తర్వాత ఉ ప్రథమ, మళ్ళీ దహ షష్ఠి ఏకవచనం, మహా ప్రథమ ఏకవచనం. అయ్యో మీకు కూడా ఒంట్లో బాగున్నట్లు లేదండి. యా కొద్దిగా కాఫ్ వస్తుందండి. అంటే ఈ సూత్రం మనం బాగా వాడాము ఇంతకు ముందు, చాలా సార్లు ఈ సూత్రం చాలా సార్లు చూసాము. అంతకు ముందు కూడా మీరు చాలా సార్లు ఈ సూత్రం చూసారు. ఒక 15-20 రోజుల ముందే ఈ సూత్రం మనం చూసినట్టున్నాం అండి, చాలా రీసెంట్. అదే పూర్వత్ర సిద్ధం చూసాం, నమ్మునే సూత్రం దగ్గర ఇది మనం నమ్మునే దగ్గర కూడా చూసామండి. అంటే ఇప్పుడు అదసహ అంటే అదసు యొక్క కదండి, అప్పుడు అసేహే అంటే సకారం లేని. అంటే అది ఏంటంటే అదసహ అనేది షష్ఠి అంశం అండి. దాని తర్వాత దహ అనేది ఒక షష్ఠి అంశం. అదసహ దహ అంటే అదసహ అనేది అవయవ షష్ఠి అంశం. అప్పుడు అదసహ అవయవస్య దకారస్య అప్పుడు అర్థ అవయవస్య దకారస్య స్థానే మహభవతి అనే ఒక సామాన్య అర్థం ఏర్పడింది. ఇప్పుడు ఈ అసహ అనే దానికి ఒక విశేషం ఏమని, అసేహే నా సిహి అసిహి నా తస్య అసేహే అనమాట. అంటే సి అనే దాని చేత ఈ అరసహ అనేది దానికి ఇది సి అనేది విశేషణము. ఆ సి అనేది విశేషణం కావడంలో మళ్ళీ ఇక్కడ యనవిధిస్ తదంతస్య అనే సూత్రం చేత తదంతి విధి వచ్చి నా సిహి అసిహి తస్య అసేహే అనమాట. అంటే ఇక్కడ ఈ అంటే ఇది అరసహ అనే దానికి సామానాధికరణ విశేషణం అవుతుంది. అప్పుడు యనవిధిస్ తదంతస్య అనే తదంత గ్రహణం ఉండడం వలన సకారాంతస్య అదసహ అనే అర్థం వచ్చిందండి. ఇక్కడ కూడా మనం చేస్తుంది ఏం లేదు, విశేషణ విశేష భావాన్ని చూసి విశేష్యం ఏదైతే ఉందో దానికి విశేషణం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఆ విశేషణం అది అంతమందుగా ఉన్నదాన్ని గ్రహిస్తుంది అనమాట. విశేషణం ఇక్కడ సకారము, అది అంతమందు ఉన్నది అంటే సకారాంతమైనటువంటి అదశ శబ్దం. అసేహే అని చెప్పడం వల్ల సకారాంతము కానటువంటి అదశ శబ్దము అని చెప్పారు. అదశబ్దము సకారము లే కానటువంటి అదశబ్దము, సకారాంతం కానటువంటి అదశబ్దం, అంటే సకారము అర్థం కాలేనటువంటి ఏదైతే అదశబ్దమో అనమాట.
సకారము అకాలైనటువంటి ఏదైతే శబ్దము దాని యొక్క అధ్రువమైనటువంటి అకార స్థానంలో మకారం వస్తుంది. ఇక్కడ ఒక ఒక అర్థం ఏర్పడింది. ఇంకోటి ఏముంది, ఆతు ఉహు మహా దాతు ఉహు మహా దాత్ ఉహు అంతే, ఇంకా మహా అని లేదు. దాత్ ఉహు దాత్ అంటే దకారాత్ 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 నిర్దేశం ఉండడం వలన మళ్ళీ తస్మాత్ ఇచ్చే అని ఉత్తరస్య అని లభిస్తుంది. అప్పుడు దకారాద్ ఉత్తరస్య స్థానే ఉహు భవతి. అర్థమైందండి? అర్థమైందండి. ముందు సకారము అంతంగా లేనటువంటి ఏదైతే అలసిస్తుందో దాని ఉపయోగమైనటువంటి దకార స్థానంలో మకారం వస్తుంది. మొదటి వాక్యం అంటే మొదటి వాక్యంలో పూర్వార్థం అనుకుందాం. అప్పుడు దకారం కంటే తర్వాత ఉన్నటువంటి దాని స్థానంలో ఉహు వస్తుంది, ఉకారం వస్తుంది. అంటే రెండు అంశాలు. ఇప్పుడు ఈ రెండు అంశాల్లో ఇప్పుడు మనం ఉదాహరణలు ఇంతకు ముందు మనం చాలా చూసాం. అంటే ఇప్పుడు సామాన్యంగా అధశబ్దము దానికి ప్రథమ ద్వివచనంలో ఔప్రత్యము అధస్సు అవుతుంది. నిత్యదాదీన మహానే సూత్రం చేత సకార అకారము అతో గుణి అని పరవరూపం అదా ఔ అని ఉంది. అదా అవునప్పుడు ఇక్కడ మళ్ళీ గుణము గుణాన్ని బాధిస్తూ వృద్ధి, వృద్ధిని బాధిస్తూ దీర్ఘము, పూర్వసవర్ణ దీర్ఘానికి నాదిచే అనే నిషేధం ఉండడం వల్ల మళ్ళీ వృద్ధి, అప్పుడు అదవు అని అయింది. ఇప్పుడు ఈ అదవు అనేది ఎటువంటిది అయింది? సకారం అంతంగా లేనటువంటి అధశబ్దమైంది. అవకాశంగా ఉంది కానీ సకారం అంతంగా లేదు. అలాగే కాబట్టి సకారం అంతంగా లేనటువంటి అధశబ్దం ఇది అయింది కాబట్టి దాని యొక్క అవయవమైనటువంటి దకార స్థానంలో మకారం అప్పుడు అమ్ము అవు అని ఉన్నది. ఇప్పుడు దకారం కంటే ముందున్నటువంటి అవకార స్థానంలో ఊ వస్తుంది అన్నమాటలో ఊ వస్తుంది. అవకార స్థానంలో ఊ వస్తుంది అంటే ఏంటంటే అవకారానికి ఏదైతే కాలసామ్యం ఉందో ఆ కాలసామ్యాన్ని ఆశ్రయించుకుని ఊ వస్తుంది అన్నమాట. అప్పుడు అమ్ము అవుతుంది. ఓకే, అదే ఇదే నెక్స్ట్ నేను అడగబోయే ప్రశ్న అదే. అది ఎలా వచ్చిందండి? ఊ అన్నారు కదా, ఊ అమ్ము ఎలా వచ్చింది అని అడుగుతుంది. పరిభాషలు మామూలుగా అండి సవర్ణ ప్రత్యయ అని ఉన్నది. అన్ను అప్రత్యయ అన్ను సవర్ణాన్ని గృహాతి అని ఒక అర్థం. అప్రత్యయ అన్ను అంటే విధి ప్రత్యయం కానటువంటి అన్ను సవర్ణాలను గ్రహిస్తుంది అని. దానికి ఇక్కడ ఏంటంటే ఈ ఈ సూత్రంలో భావ్యమాన సవర్ణాన్న గృహాతి అని ఒక్కొక్క నిమిషం అండి ఆ పరిభాష అంటే రెండు పరిభాషలు ఉన్నాయి ఇక్కడ. ఒక ఏంటంటే భావ్యమానోప్యుకార సవర్ణాన్ని గృహాతి అనేది ఒకటి. భావ్యమాన ఇంకొక పరిభాష గుర్తు రావట్లేదు. భావ్యమానైన సవర్ణాన గ్రహణం అనే పరిభాష ఉంటుంది. మీకు నేను సరిగ్గా చెప్పట్లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పరిభాష చూడాలంటే ఒక్క నిమిషం, ఇక్కడ రెండు పరిభాషలు ప్రవర్తిస్తాయి. మొదటిదేమో భావ్యమానం ఏదైతే ఉందో అది దాని యొక్క సవర్ణాలని గ్రహించదు అని నిషేధం అనమాట. భావ్యమానం అంటే ఆదేశత్వేన విధీయమానం అని అనుకోండి. ఆదేశంగా ఏదైతే వస్తుందో అది దాని యొక్క సవర్ణాలను గ్రహించదు అని. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉ అనేది ఆదేశంగా వస్తుంది కాబట్టి దీని యొక్క సవర్ణాలను గ్రహించకూడదు ఈ పరిభాషను ఆశ్రయించి. కానీ దానికి అదే పరిభాషకి ఇంకొక బాధకంగా పరిభాష ఇంకో పరిభాష ఏమని, భావ్యమానోపి ఉకార సవర్ణాన్ని ఉన్నది అనేది పరిభాష. అంటే ఎక్కడైతే ఉకారం ఆదేశంగా విధించబడుతుందో ఆ ఉకారం ఆదేశంగా విధించబడినప్పుడు స్వసవర్ణాలను గ్రహిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అదవు అనే దగ్గర ఉకారం విధించబడుతోంది, ఇది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది దీని సవర్ణాలను గ్రహిస్తుంది. అంటే దీని సవర్ణాలు 18. 18లో కాలసామ్యాన్ని 18 రావచ్చు, 18లో దేంటి స్థానే అని ఉండడం వలన కాలసామ్యాన్ని ఆశ్రయించుకుని దీర్ఘమైనటువంటి ఉకారమే వస్తుంది అనమాట.
ఈ పరిభాష నాకు ఎందుకు గుర్తుపట్టలేదు ఒక నిమిషం. అంటే ఈ పరిభాషలు ఇవన్నీ చదివి చాలా కాలం అయిపోయింది. అనభ్యాసే విషయం విద్య అని ఇదండి చూడండి పరిభాషలు భావ్యమానే సవర్ణాన గ్రహణం నా ఇదే పరిభాష. ఒక్క నిమిషం కనీసం అందరి అంత్య బాధే అది కూడా కాదండి అది కూడా కాదు అది కూడా కాదు అంత్య బాధే అది వేరే పరిభాష. మొదలు పెట్టామంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం మనం ప్రస్తుతానికి సామాన్యంగా చూస్తున్నాం కాబట్టి వస్తుంటున్నాను అంటే అది కదండి. ఇదేనండి భావ్యమానేన సవర్ణానాం గ్రహణం నా అని పరిభాష అండి. భావ్యమానేన సవర్ణానాం గ్రహణం నా అంటే ఏదైతే ఆదేశ రూపంగా విధించబడుతోందో అది వాటికి స్వసవర్ణాలకి గ్రాహకత్వం ఉండదు అనమాట. అందిత్ సవర్ణ సచ ప్రత్యయ సూత్రంలో అప్రత్యయ పదం చేత ఈ ఈ పరిభాష జ్ఞాపితం అవుతుంది అంటారు. అప్పుడు మామూలుగా సూత్రం ప్రత్యయం కానటువంటి అన్ను వాటి యొక్క సవర్ణాలను గ్రహిస్తుంది అని. మామూలుగా ప్రత్యయం కానటువంటి అన్ను అంటే ప్రత్యయం కానటువంటివి ఆదేశాలుగా ఉండేవి వేరే ఉన్నప్పుడు వాటికి సవర్ణ గ్రాహకత్వమే ఉండాల్సి వస్తుంది. వాటిని వాదించడం కోసం భావ్యమానైన సవర్ణాన గ్రహణన్న అనే ఒక పరిభాషను ఆశ్రయించారు. భాష్యంలో ఉంది ఈ ఎక్కడైతే ఆదేశంగా ఒకటి విధించబడుతుందో అది దాని యొక్క సవర్ణాలను గ్రహించదు అన్నమాట. ఇప్పుడు ఉకారం ఆదేశం కాబట్టి ఉకారము స్వసవర్ణాలను గ్రహించకూడదు. ఈ భావ్యమానైన సవర్ణాన గ్రహణన్న అనే పరిభాష ఉండడం వల్ల అందరికి అర్థమవుతోందండి. అంటే ఇప్పుడు అప్రత్యయ గ్రహణం జ్ఞాపయతి అన్యత్ర ధాతు గ్రహణే తదాది విధి రీతి అనే అప్రత్యయ గ్రహణం ఇక్కడ అప్రత్యయ గ్రహణం కాదు ఇక్కడ కాదు అక్కడ అది అంధ్యత్సవర్ణశ్చ అప్రత్యయ అనే దగ్గర మీరు ఆ సూత్ర భాష్యం చూడండి. ఆ సూత్ర భాష్యంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి కదా. అంధ్యత్ సూత్ర భాష్యం చాలా పెద్దది చాలా పెద్దది అంధ్యత్ సూత్ర భాష్యం తెలియదు అర్థం అవ్వాలి కదండి అంత అర్థం కాకుండా ఉండదు ఎంత అర్థం అయితే అంత అర్థం. అదేంటంటే నిరంతరం దాన్నే మనం ఆలోచిస్తూ ఉంటే అది మనకి కొంచెం బాగా తెలియవచ్చు. అస్సలు అర్థం కాకుండా అయితే ఉండదు. కనీసం 5% 10% 15% అర్థమయ్యే తీరుతుంది. అర్థమవుతుంది. అర్థం కాని విషయం చెప్పడానికి మీరున్నారు కదా గురువు గారు ఉన్నారు మీరున్నారు మాకు ఏం భయం. మీరు ప్రయత్నం చేయడం ఒక్కటేనండి. ఎన్నిసార్లు ప్రదేశాలు చదివితే అర్థం కాకపోతే 21వ సారి చదవడమే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అందరికి మీకు మీకు తెలియదు కాదు ఇదంతా మీది మీలాంటి వాళ్ళు బాగా అనుభవపూర్వకంగా తెలుసుకుంది. 100 సార్లు చేసిన తర్వాత 101వ సారి చేస్తేనే బల్బ్ వెలిగింది అంట. నేను అలాగే చేస్తాను. నాకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సైంటిస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేరు ఎడిసన్ అండి. కరెక్ట్ కరెక్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ అంతే బల్బ్ కనిపెట్టడం కోసం 100 సార్లు తర్వాత చివరిలో సక్సెస్ అయ్యారని చెప్పి చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేవారు. నేనైతే పర్టికులర్ గా అదే ఫాలో అవుతానండి. నాకు ఒకసారి చదివిన వెంటనే అర్థమయ్యే విషయాలు చాలా తక్కువ. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన తర్వాత ఏదైనా కొంచెం అర్థం అవ్వచ్చు. అంటే అది మనకి అనుభవం వస్తే కొంచెం వెంటనే తెలియచ్చు. ఆ అనుభవం వచ్చేదాకా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సింది. ఇది చదువుతామండి ఈ సూత్రము దీని మళ్ళీ భాష్యము అది మహాభాష్యం అంతా చదివి అర్థం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అది మనం మళ్ళీ చూద్దాంలేండి నెక్స్ట్ ఫేజ్ లో ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు ఏతావత్త మీకు ఇక్కడ అర్థమైంది కదా అదా అనే అవస్థలో వృద్ధి వచ్చిన తర్వాత అదౌ అనేది అదౌ అనే దగ్గర దకార స్థానంలో మకారం వచ్చింది ఔకార స్థానంలో ఊకారం వచ్చింది. ఇది ఏంటిది దీర్ఘానికి ఉదాహరణ హ్రస్వానికి ఉదాహరణ. అదా ఇప్పుడు అదస్సు అమ్మనే ద్వితీయ వచనంలో అదస్సు అమ్మనే అవస్థలో ఇక్కడ కూడా చెదాది నామహ అనే అకారాదేశము అతోగుణే అనే పరము ఇప్పుడు అనుగ్రహ రూపము అన్ని వచ్చిన తర్వాత అదం అనేది. ఇప్పుడు ఈ అదం అనే దగ్గర ఇది ఇది సకారాంతం కానటువంటి అదశబ్దము కాబట్టి దీని దకార స్థానంలో మకారము దకారం కంటే పరంగా ఉన్నటువంటి అకార స్థానంలో ఊకారం అకారం రసం కూడా రసం వచ్చింది. ఇప్పుడు అముమ్ము అని రూపం ఏర్పడుతుంది. తర్వాత మనం చూసింది ఒక హ్రస్వానికి ఒక దీర్ఘానికి ఉదాహరణ అంతే. సూత్రంలో అంతే
ఇంకా మనం పుల్లింగంలో చూసాం, స్త్రీలింగంలో కూడా వేరే చూడొచ్చు. అది దీని పై సూత్రం వస్తుంది స్త్రీలింగంలో తర్వాత. ఏత ఈ బహువచనే, ఏత ఈత బహువచనే అనువృత్తులండి. ఏత షష్ఠి ఏకవచనము, ఈత్ ప్రథమ ఏకవచనము, బహువచనే సప్తమి ఏకవచనం. అదసహ అన్నది అనువృత్తి కింద అదసహ ధాతు ఊ దహ మహ ధాతు ఏహే అనమాట. ఈ ఏహే అనేది ధాత్ అనే దానికి విశేషణం. అప్పుడు దకారాద్ ఉత్తరస్య ఏహే అని అర్థం వచ్చింది. ఇక్కడ కూడా అవునండి, ఏకార స్థానంలో ఈకారాదేశం వస్తుంది. అవునండి, అంటే అదసోల్లో దకారానికి ఉత్తరంగా ఉన్న తర్వాత వచ్చిన ఏకార స్థానంలో ఈకారం దకారం కంటే పరంగా ఉంది. దకారం కంటే అంటే ముందేమో ఇది దకార స్థానంలో మకారం వస్తుంది, తర్వాత బహువచనంలో, బహువచనంలో అప్పుడు ఏకార స్థానంలో ఈకారం వస్తుంది. ఏకార స్థానంలో ఈకారం. ఇప్పుడు ఇదే అద శబ్దాన్ని ప్రథమ బహువచనంలో జస్ ప్రత్యయము, అదస్సు అవస్థలో ఇక్కడ త్రిధాది నమః అని అకారాదేశము, అతోగునే పరూపము అద జస్ అను అద అస్ అనుంది. ఇక్కడ అదస్ అనేదానికి, అదస్ అనేదానికి సర్వనామ సంజ్ఞ ఉంది. ఎందుకంటే అదస్ అనేది కూడా సర్వాది గణంలో ఉన్నది కాబట్టి. సర్వాది గణంలో ఉంది. సర్వనామ సంజ్ఞ ఉండడం వల్ల ఏంటంటే జషశ్రి 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 అనే శ్రీయాదేశము శ్రీభావం వస్తే అదస్సు అదీ అనే వస్తే అదే అనే అదే అనేటప్పుడు ఇప్పుడు ఈ అదే అనేది సకారాంతం కానటువంటి అద శబ్దము కాబట్టి దీని యొక్క అవయవమైనటువంటి దకార స్థానంలో మకారం వస్తుంది. దకారం కంటే పరంగా ఉన్నటువంటి ఏకార స్థానంలో ఈకారం కూడా వస్తుంది. ఇది బహువచనంలో వివక్ష చేశాం కాబట్టి, ప్రత్యయం బహువచనంలోనే చెప్పాం కాబట్టి ఈకారం వచ్చిన తర్వాత అమ్ము ఈ అమి అనే రూపం. ఇది బహువచనే అని చెప్పడం వల్ల ఏంటంటే స్త్రీలింగంలో ఇది రాదన్న, స్త్రీలింగంలో ప్రక్రియ ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వలేదు. స్త్రీలింగంలో ఇప్పుడు అక్కడ అక్కడేమవుతుందంటే అద ఈ అనే ఇప్పుడు అద అవు అనే అవస్థలో ప్రథమ ద్వివచనంలో అద అవు అనే అవస్థలో ఈ అవు అనే దానికి ఈ శీభావం చెప్తారు. అవుననే దానికి శీభావం చెప్తే అవున ఆపహ అనే అనే సూత్రం అంటే అక్కడ ఇంకోటి టాప్ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు అద అని చెప్పిన తర్వాత ఇది స్త్రీత్వంలో వివక్ష చేశాం కాబట్టి టాప్ చెప్పుకొని సవర్ణ దీర్ఘం చెప్పుకుని అదా అనే దానికంటే అవు ప్రత్యయం అనమాట. అదా అనే ఆదంతం కంటే అవు ప్రత్యయము. ఇది ఆబంతం కావడం వల్ల అవున ఆపహ సూత్రం చేత ఈ అవకార స్థానంలో శ్రీభావం. ఇందాక జస్ట్ అనే ప్రథమ బహువచనంలో శ్రీభావం వచ్చింది. స్త్రీలింగంలో ఆబంధం కంటే పరంగా ఉన్న అవు ప్రత్యయానికి శీభావం వస్తుంది అంట. అప్పుడు శీభావం వస్తే అదా ఈ అనేది అక్కడ కూడా ఇప్పుడు అదే అని ఇప్పుడు అదే అని అవ్వడం వల్ల ఇప్పుడు అద ఇది సకారాంతం కానటువంటి అద శబ్దం ఉంది కాబట్టి దీని యొక్క దకార స్థానంలో మకారం వచ్చింది. ఆ దకారం కంటే పరంగా ఉన్నటువంటి ఏకార స్థానంలో మళ్ళీ ఊకారమే వచ్చింది. ఊకారమే వచ్చింది ఎందుకంటే ఇది బహువచనం కాదు కాబట్టి. అవునవునండి, బహువచనం కాదు కాబట్టి ఇక్కడ బహువచనే అన్నారు కదా. తర్వాత నుంచి ఈ సూత్రం అందరికి అర్థమైందండి. తర్వాత సూత్రం దగ్గరికి వెళ్ళండి. శర్మ గారు మాట్లాడుతున్నారు కానీ అంత బాగా అర్థం కావట్లేదు ఆయన మాకు చెప్తున్నది. అవునండి, కొంచెం క్లియర్ గా నాకు కూడా వినిపించట్లేదు. దీని నుంచి వెళ్ళి ఈ సూత్రం తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా
ట్రెండ్ మారిపోతుంది. ఈ సూత్రం అదే కదా, ఇప్పటి వరకు చూసిన ఘట్టాలన్నీ ఒకటి, ఇక్కడ నుంచి అంతా మీరు ఇంతకు ముందు నిన్న మొన్న క్లాస్ లో మీరు డిస్కస్ చేసినవన్నీ ఇప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అది శర్మ గారు చదువుతారు కానీ అని చదివితే వాక్యస్య టేహి ప్లుత ఉదాత్తః. వాక్యస్య షష్ఠి ఏకవచనము, టేహి షష్ఠి ఏకవచనము, ప్లుతః ప్రథమ ఏకవచనము, ఉదాత్తః ప్రథమ ఏకవచనం, పదస్య అన్న అధికారంలో ఉంది. ఇక్కడంటే వాక్యము ఇది ఇది కూడా అధికార సూత్రం. ఇది అధికార సూత్రం, ఇది అధికార సూత్రం. ఈ సూత్రం చేత ఒక లక్ష్య సంస్కారకం, ఒక లక్ష్యం ఏమి సంస్కరించబడటం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాక్యం యొక్క అతిభాగానికి ప్లుతం వస్తుంది. అంటే ఇది ఇదేంటి, ఆ వాక్యం ఎటువంటిది కావాలి అనే విషయాలన్నీ పైన చెప్తారు. ఇప్పుడు అడగనండి ఇప్పుడు టీ భాగం అంటే ఏంటి, పదములోని చివర అచ్చుతో మొదలై మళ్ళీ వర్ణ సముదాయానికి టీ సంజ్ఞ వచ్చింది, పదములో అది అర్థమవుతోంది. ఇప్పుడు వాక్యంలో టే అంటే ఏంటంటే అప్పుడు కూడాను ఆ వాక్యములోని చివరి పదములోని చివరి అచ్చు అదే అదే, అందుకని ఇది అధికార సూత్రం అని చెప్పడం. ఇప్పుడు విభాగం అంటే వాక్యంలో ఏది విభాగం అని చెప్పాలి, వాక్యంలో వాక్యం అనేది మనం యథేష్టం రచన సాధ్యం అండి. వాక్యం అనే సంస్కృత వాక్యం విశిష్య సంస్కృత వాక్యంలో పదాలు ఎలాగైనా చెప్పచ్చు, ముందు వెనక వెనక ముందు. ఏంటంటే అది దాన్ని ఏమంటారు, ఈ ఈ సెట్ అయిన ఆర్డర్ ఇట్లాగే నియతంగా ఉండాలని లేదు. అంటే ఆర్డర్ ఆర్డర్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ కాదు సంస్కృతం అనేది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ కానీ కొన్ని వేరే భాషలు అవేంటంటే ఆర్డర్ స్పెసిఫిక్, స్పెసిఫిక్ అంటే సబ్జెక్ట్ ఇక్కడే ఉండాలి, ఆబ్జెక్ట్ ఇక్కడే ఉండాలి, అలాంటి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఆ కొన్ని ఫ్రేజులు మార్చచ్చు అనేది కూడా అన్ని చోట్ల కుదరదు. ఈ ఫ్రేజులు మార్చడానికి కూడా కొన్ని నియమాలు అవి మనకు కావాల్సి వస్తాయి. కానీ ఇప్పుడు సంస్కృతంలో వాక్యం అనేది అనియతంగా ఎలాగైనా ఉండొచ్చు, కాబట్టి ఏ భాగానికి ఎప్పుడు ప్రతం వస్తుంది ఏమొస్తుంది అని క్లియర్ గా తెలియదు. కాబట్టి పై సూత్రాలన్నీ కూడా ఎక్కడనే దాన్ని ఒక నియమంగా పైన చెప్పబోతుంది. అంటే ఇప్పుడు ఒక్కటి కొంచెం అంటే వేగ్గా ఒక ఐడియా వస్తుంది, ఇందులోను ప్లుతం అన్నారు కదా, ప్లుత ప్లుతం అన్నప్పుడు ఎవరినైనా పిలవడానికి, ఎవరినైనా పిలవడానికి అంటే అది మీకు ముందు ప్లుతం ఎప్పుడు వస్తుంది అనేది తెలిసింది కాబట్టి మీరు పిలవడానికి అన్న. అంటే పై సూత్రాలు అవే అండి, ఇప్పుడు పైన చూడబోయే సూత్రాలు అన్ని అవే. ప్లుతం ఎప్పుడు వస్తుంది అనే వాటిని గురించి చెప్పే ప్లుతాలు ప్రగృహ్యాలు అవన్నీ ఇప్పుడు ఇక్కడ రాబోతున్నాయి. ఈ పాదం అంతా అవే ఉంది. అంటే నిన్నే అనంతకృష్ణ గారు చెప్పారు కాబట్టి అందుకనే చెప్పారు, మీరు చదివినవన్నీ ఇప్పుడు మనకి బాగా ఉపయోగపడతాయండి. నేను అన్నాను కదా మనకి మీరు చదివే మాక్సిమం మీరు చూసిన సౌజన్యాలన్నీ ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా ఉపయోగపడతాయి. సిద్ధాంత కోమందిలో చూస్తే ఇవన్నీ కలిపి ఒకటే మన సంధి ప్రకరణాల్లో అవన్నీ ఇచ్చేస్తారు. ఇక్కడ అంటే సూత్ర అంటే రచన లక్ష్యం వేరు కాబట్టి అది వేరు ఇది వేరు వేరే వేరేగా ఉంటుంది. రచన లక్ష్యాన్ని బట్టి మారిపోయింది. సిద్ధాంత కోమదికి లాఘవం లక్ష్యం కాదు, సిద్ధాంత కోమదికి సిద్ధాంత ప్రతిపాదన లక్ష్యం కాబట్టి అది ఆ స్టైల్లో ఉంది. అష్టాధ్యాయికి సిద్ధాంత ప్రతిపాదన కంటే కూడా లాఘవం లక్ష్యం. ఎంత లఘు ప్రయత్నం చేత సంపూర్ణ వాంగ్మయాన్ని సంస్కరిస్తారు అనేదే లక్ష్యం. ఆ లక్ష్యానికి తగినట్టుగా ఈ క్రమం అనేది యోగ్యంగా ఉంది. మనం మళ్ళీ దాని గురించి ఎప్పుడైనా ఆలోచించి మనం అనుకున్నది చాలా సార్లు. ప్రకృతంలో ఇది అధికార సూత్రం, ఉత్తర సూత్రాల్లో అధికారంలో వస్తుంది. తర్వాత మీరు చదువుతున్నారు ఇప్పుడు వినిపిస్తారు, శర్మ గారు చెప్పింది ఇప్పుడు నాకు వినిపిస్తుంది. అవునండి, ఇప్పుడు వినిపించలేదండి, మళ్ళీ వినిపించింది. అదేనండి ప్రాబ్లం,
ఇప్పుడు బాగుంటుంది, మామూలుగా మాట్లాడినప్పుడు చక్కగా వినిపిస్తుంది. నేను దగ్గర ఎక్కడ ఇలా కుర్చీ వేసి కూర్చున్నానండి పక్కకి జరగకుండా. కాబట్టి ఇవాళ మీకు 99% వినిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా బాగా వినిపిస్తుంది అండి. రోజు ఇదేదో అంటే ఈ వీటిల్లో కొన్ని ఇవి కొన్ని అభ్యాసాలు, యోగా అభ్యాసాలు కానీ ఇలాంటివి చేసేటప్పుడు సమాన సమయం, సమాన దేశం, సమాన ఇవన్నీ సమానంగా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు ఇది మనకి ఇది ఇలా ఉండడం సమానంగా ఉంది, మనకి ఇంటర్నెట్ కూడా కావాలంటే సమానంగా ఉండాలి, పక్కకి తిరిగితే ఇంటర్నెట్ కూడా ఉండట్లేదు. ఆ తర్వాత సూత్రం అండి, ప్రత్యభివాదే అసూత్రే. అది ఆ సూత్రం అంటే అది పూర్తిగా ఆ ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా చదివితే గాని ఆ సూత్రానికి నేను నిర్ణయం చేయలేనండి. ఇది కూడా ఇంచుమించు అలాంటి సూత్రమే. అవునండి అసూత్రే సప్తమి ఏకవచనం. అవునండి ప్రత్యవివాదం అంటే మామూలుగా మనం ఒకరికి నమస్కారం పెడితే రెండో వారు తిరిగి నమస్కారం పెట్టామండి. అవునండి, అంటే సంధ్యావందనాలు కాకుండా ప్రమరా చెప్తున్నప్పుడు ఎవరి దగ్గరికి ప్రవర దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గర ప్రవర చెప్తున్నప్పుడు ఏంటంటే మనం ప్రవర చెప్పి నమస్కరించిన తర్వాత వాళ్ళు గురువులు ఆ చివరిలో ఉండేదానికి ప్లుతాన్ని చెప్పి ఆశీర్వదించాలి అనేది శాస్త్రం. చివరి అక్షరానికి ప్లుతం ఖచ్చితంగా చెప్పాలి అని. ప్లుతం చెప్పకపోతే ఏంటంటే అటువంటి వ్యక్తికి ఈ ప్రవర చెప్తూ నమస్కరించకూడదు అని. ఎవరైతే వీధి వద్దు ప్లుతాన్ని చెప్తారో అంటే తెలుసుకుని దాన్ని ప్రవర్తింపజేస్తారో వాళ్ళకే ప్రవర పూర్వకంగా అంటే శాస్త్రీయంగా అంటే దానికి ఏం చెప్తారంటే భాష్యంలో దీని గురించి ఇంకొంచెం చమత్కారంగా చెప్తారు. ఆ స్త్రీష్ అయమహం వదేత్ అంట. స్త్రీష్ అయమహం వదేత్ అంటే స్త్రీలకు నమస్కారం చెప్తున్నప్పుడు ప్రవరేం చెప్పకుండా ఈ నేను ఈ పేరుగా ఉన్న నేను మీకు నమస్కరిస్తున్నాను అని సామాన్యంగా చెప్తారంతే. స్త్రీలకు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని నమస్కరించేటప్పుడు నేను ఈ పేరు కలిగిన నేను నమస్కరిస్తున్నాను అంతే. ఇంకా ఈ ప్రవరణాన్ని అనుసరించి స్త్రీలకి ఈ విధానం లేదు. పురుషులకి నమస్కరించేటప్పుడు ఈ ఇట్లా ప్రవర చెప్పే నమస్కరించే విధానం ఉంది, స్త్రీలకు లేదు. అలాగే ఎవరైతే ప్లుతాన్ని చివరి నమస్కరించిన తర్వాత ప్రత్యభివాద సమయంలో ఎవరైతే ప్లుతాన్ని చెప్పారో వాళ్ళకు కూడా ప్రవరణ అనుసరించి నమస్కరించక్కర్లేదు. స్త్రీలను ఉద్దేశించి నమస్కారం చెప్పినట్టుగా నమస్కరిస్తే సరిపోతుంది అన్నమాట. అది భాష్యంలో చెప్పిన విషయం ఈ సూత్రం దగ్గర. అది ఈ సూత్రం దగ్గర కాదు, ఇదేంటంటే వ్యాకరణ ప్రయోజనాలు చెప్తున్నప్పుడు స్త్రీవన్ మహాభూమాయిత్యేయం వ్యాకరణం అన్నాడు. అంటే మనం ఎవరైనా నమస్కరించినప్పుడు మనం వాళ్ళకి వాక్యంలో చివరి దాన్ని ప్లుతంగా చెప్పే తీరాలి. మనం ప్లుతంగా చెప్పకపోతే మన కూడా స్త్రీల కింద జమగడతారు. కాబట్టి అలా స్త్రీల కింద చెమగట్ట పడకూడదు అనే దానికోసం వ్యాకరణాన్ని చదవాలి అని అక్కడ ప్రయోజనాల్లో ఒక ఆనుషంగిక ప్రయోజనంగా చెప్పారు. ఓకే, అది ఇక్కడ ఏమి స్త్రీలని తక్కువ చేసినట్టు కాదండి. ఇలాంటి ఏంటంటే కొన్ని ధర్మశాస్త్రాలని మనం అనుసరించాలి. అది ఎందుకు ధర్మశాస్త్రంలో చెప్పారు అనే దాన్ని ఆలోచించడం, ఎవరి వాళ్ళ విజ్ఞతని బట్టి వాళ్ళు దాని సమాధానం తెలుసుకుంటారు. ఆ విజ్ఞతని మనం వీరి విజ్ఞత ఎంత వారి విజ్ఞత ఎంత అని మనం ఎంచలేం. కానీ ఆస్తికులము అయిన వాళ్ళు మాత్రం ఈ అంటే నేను మా గురువు గారు చెప్పిన దాన్ని చెప్తున్నాను, ఇది వేదం, ఇది చెప్పింది కాబట్టి దీన్ని అనుసరించాలి, ఇది కూడా చెప్పింది కాబట్టి అనుసరించాలి అని ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పిన మాటే నేను అంతకుమించి నేను ఇంకేం చెప్పలేనండి. నాకు అంతకుమించి నాకు ఏమి తెలియదు కూడా చెప్పడానికి ప్రమాణంగా తీసుకొని అంతే. మళ్ళీ అక్కడే ప్రామాణ్య చర్చలు వంద ఉంటాయి. ఇవి ఏంటంటే
ఇవి మనం మాట్లాడి ఒక ఒక వాదనల వల్ల సిద్ధించే విషయాలు కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవ వేద్యాలుగా ఉండాలి. మొదటిది అనుభవ వేద్యం కాలేని వాళ్ళు గురువుని అనుసరించాలి. కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అనుభవం అనేది ఉంటుంది. ఎవరి అనుభవం గొప్పది, ఎవరి అనుభవం తక్కువది అని చెప్పలేము. కాబట్టి ఇలా జ్యేష్ఠత్వ కనిష్టత్వాన్ని ఆశ్రయించకుండా గురువులు చెప్పింది పాటిస్తే సగం సమస్యలు. మళ్ళీ ఈ గురువులు చెప్పింది శతాంధ అనే కూపే ప్రవేశంతి అనే రట్టుగా అంటే అనే దానికి అనేది మళ్ళీ ఇంకొక వాదన. అది ఎంతవరకు నిజమో మనం దీనికి ఏమి ఆలోచించేది. కాకపోతే దీనిలో ధర్మశాస్త్ర లక్షణాల్లో చెప్పిన లక్ష్యం ఏంటంటే ఏంటి, శ్రేష్ఠులు ఆశ్రయించి శిష్యులు ఆశ్రయించింది ఆచరించింది ఆచరించండి. మా ఉద్దేశంలో మీరు మా గురువులు, మీరు శిష్యులు కాబట్టి వాళ్ళు ఆచరించేది మేము ఆచరించాం అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అంతే. మళ్ళీ మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇదక్కడండి రాజేష్ గారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక గురువు గారు పాఠం చెప్తున్న గురువు గారు గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి అభివాదనం చేసిన తర్వాత అతన్ని ఆశీర్వదిస్తూ గురువు గారు చెప్పినప్పుడు వాక్యంలో చెప్పిన వాక్యంలో పేరుని చెప్పే అంత్యమైనటువంటి దానికి అంత్యమైనటువంటి టిభాగానికి ప్లుతం రావాలి అన్నమాట. ప్లుతం రావాలి. అదే టైంలో ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి గురువు గారి దగ్గరికి, అప్పుడు ప్లుతం చెప్పకూడదు చెప్పకూడదు. ఇప్పుడు అంతే మనకు అర్థం అవ్వాలి. ఆ సేవకుడు అనే దాని మీద మళ్ళీ చాలా ఆ సేవకుడు ఎటువంటి వాడు ఏంటి అని చర్చ. ఇప్పుడు మనం అలా అనుకుందాం అండి, ఇంకా వేరే అంతేనండి. మీరు కరెక్ట్ పాయింట్ మీరు కరెక్ట్ గానే పట్టుకున్నారు అంతే. అంతేనండి. అంటే భాష్యంలో స్త్రీష్విహ అయమహం వదేత్ అని అది అది భాష్యంలో చెప్పింది అది కాదు, వస్తుత ఇది ధర్మశాస్త్ర సిద్ధాంతం. ధర్మశాస్త్రంలో చెప్పింది ఈ విషయాలు, ఈ చెప్పిన ధర్మశాస్త్రంలో ఉండే దాన్ని మనం పాటిస్తే, మనం వాక్యంలో కనుక చివరి పదానికి ప్లుతం చెప్పకపోతే మనం కూడా స్త్రీల కింద జమ కట్టబడతాము. కాబట్టి ఎక్కడ ప్లుతం వస్తుంది అని తెలుసుకోవడం కోసం వ్యాకరణం అధ్యయనం చెయ్యాలి. అంటే మరి ఎక్కడ ప్లుతం ఉపయోగించాలో కూడా తెలియని అతను గురుస్థానంలో ఉంటే మరి అంటే ఇప్పుడు ఎక్కడ సమస్య అంటేనండి, ఒక్క వేదం చదవడానికి 12 సంవత్సరాలు, ఒక వేదం చదవడానికి ఇప్పుడు కొన్ని జటా గణాలు ఇవన్నీ మొదలు వదిలిపెట్టేసిన ఒక వేదం మూలం చదివి కొంచెం దాని పదక్రమాల దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు కనీసం అంటే సామాన్య ప్రజలను తీసుకుంటే 7 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇప్పుడు 7 సంవత్సరాలు వాళ్ళు వేదం చదివిన తర్వాత ఈ మధ్యలో వాళ్ళకి డబ్బులు సంపాదించడం మీద డబ్బులు సంపాదించాల్సిన అవసరం రావడమో లేదా డబ్బులు సంపాదించే అలవాటు రావడమో జరుగుతుంది. ఈ అలవాటు వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ వేరే అధ్యయనంలోకి వెళ్ళడం కష్టం. వేరే అధ్యయనంలోకి వెళ్ళడం కష్టమైనప్పుడు వాళ్ళకి ఈ విషయాలు తెలిసే అవకాశం చాలా వరకు లేదు. ఇది ఇప్పటి సమస్య కాదు, భాష్యకారుల సమస్య. భాష్యంలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. అదేంటి ఏంటి వ్యాకరణం ఎందుకు చదవాలి అనే ప్రయోజనాలు చెప్తూ మొట్టమొదట్లోనే వెరీ బిగినింగ్ లో వ్యాకరణ ప్రయోజనాలు మొదలు పెట్టారు. అసలు భాష్యం అసలు ఎందుకు వ్యాకరణం చదవాలి అని చెప్తూ అదేంటి, వేదాన్నో వైదిక శబ్ద సిద్ధాహ లోకాచ లౌకికాహ అనర్థకం వ్యాకరణం అన్న. అంటే వేదం వేదాధ్యయనం వల్ల కొన్ని వైదిక పదాలు తెలిసాయి, లోకాధ్యయనం లోకంలో వ్యవహారం ఉండడం వల్ల మాతృభాషగా ఉండడం వల్ల లౌకిక పదాలు తెలిసాయి. వైదిక పదాలు లౌకిక పదాలు రెండూ మాకు తెలిసిపోతూ ఉండగా వ్యాకరణాన్ని చదవాల్సిన అవసరం ఏముంది అసలు ఇంకా. అప్పుడు ఇలా ఎవరైతే అనుకుంటారో తేభ్య విపరీత బుద్ధిభ్య అధ్యేతృభ్య ఇదం ప్రయోజనమేది అధ్యేతృభ్య ఇదం అన్వాచేస్తే ఇమాని ప్రయోజనాన్ని అయితే అని చెప్తారు. అంటే ఎవరైతే ఇటువంటి విపరీత బుద్ధి కలిగినటువంటి అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఉద్దేశిస్తూ చెప్తున్నారు ఇవన్నీ ప్రయోజనాలు అని పైన చెప్తారు. ఆ ప్రయోజనాలు లక్ష్యోహాగమలకు సందేహ ప్రయోజనం అని మొదలు పెట్టి చెప్తారు. ఇదంతా మనకి ఎందుకు వచ్చింది అందులో ఏంటంటే ఏంటి త్వరిత వేదం అది ఇచ్చే త్వరిత వక్తారోభవంతి అని ఉంటుంది ప్రధానంగా. అంటే పురాకల్పే ఏతద్ ఆసీత్ పురా భాష్యంలో పంక్తిది పూర్వకల్పంలో ఈ విధంగా ఉండేది. ఏమని ముందే శిక్షా వ్యాకరణ జ్ఞానాలు వ్యాకరణాలు చదువుకున్న తర్వాత వేదం చదువుకోవడం అనేది ఒక అలవాటుగా ఉండేది.
కానీ నచ్చ ఇప్పుడు ఈ కాలంలో అలా లేదు. ఎందుకని అంటే వేదాన్ని కొంచెం కొంచెం చదివేసి ఆ వేద అధ్యయనం వల్ల ఆ వేద పంక్తులు వల్లివేస్తూ ఉన్నారు, వల్లివేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు అనే తాత్పర్యంలో వేదం అధీత్య త్వరితావక్తారో భవంతి అని భాష్యంలో చెప్పారు. ఇది భాష్యకారుల కాలంలోనే ఇలా ఉంది, ఇప్పుడు ఈ కాలం సంగతి ఇంకా చెప్పడానికి ఆస్కారమే లేదు. అంటే దీనికి వంద కారణాలు. దాంట్లో వేద ఈ విషయ గాంభీర్యం ఒకటి, విషయ జాతీయం ఒకటి. ఇప్పుడు నేను వ్యాకరణం చదివానంటే ఎన్నో సంవత్సరాలు దాని గురించి నేను వెచ్చించాను, ఇంక నాకు వేరేవి చదివే అవకాశము వీలైన పరిస్థితులు సహకరించలేదు. అలా అప్పుడు ఒక రకంగా వేద అనతిక్రమం అంటే వేదాన్ని అతిక్రమించినట్టే. ఎందుకంటే ముందు వేదం చదివితే గానీ అంటే వేదం చదవాలి అనేది వేద నిర్ణయం. దానికి నిష్కారణ ధర్మ షడంగ వేద అధ్యయ అని ఉంది శృతి. ఇప్పుడు నేను వేదాధ్యయనమే చేయలేదు, ఇప్పుడు నేను అది ఒక రకంగా తప్పు, అది పాపం ఆచరించినట్లే ఒక రకంగా. ఎందుకంటే నాకు ఇంకొక రకంగా ఆలోచిస్తే ఒక వ్యాకరణము మిగిలినవేవో ఈ వ్యవహారాలు చూడడానికి నాకు చాలా కాలం. ఇప్పుడు ఎప్పుడైనా నేను వేదం మొదలు పెడితే అవుతుందా లేదా చెప్తారా, అది ఇప్పుడు వస్తుందా చెప్తారా అంటే వందో కారణాలు, దానికి మనం లోపలికి వెళ్ళలేము. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇది కూడా తెలియదు అంటే అది అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అందరికీ తెలియాలండి. కాబట్టి మనం స్త్రీల్లాగా ఉండకూడదు అనే ఉద్దేశంలో వ్యాకరణాన్ని చదవాలి అని అక్కడ చెప్పారు. ఇదంతా మనకి ఈ మొట్టమొదట్లోనే వచ్చేసిందండి పాఠ్యంలో. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే, మీకు అందరికీ తెలిసిన విషయాలండి. నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు, కానీ వ్యాకరణాన్ని చదువుతున్నారంటే ఏదో ప్రయోజనం లేకుండా ఎందుకు చదువుతారండి, అసలు ఎందుకు చదవాలి? మరి మన సూత్రకారులు ఎక్కడ ప్రయోజనాన్ని చెప్పలేదు, చదయం గుణ అన్నారు. వార్తికారులు కూడా చెప్పలేదు, సిద్ధే శబ్దార్థ సంబంధే లోకతో అది అంటే ఆ వార్తికాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. మరి ప్రయోజనాలు చెప్పకపోతే ఎవరు చదువుతారు? ఏం ప్రయోజనం వ్యాకరణం చదవడం వల్ల? అంటే మన వాళ్ళందరూ మానేశారు రావడం కాదా అంటే వాళ్ళకి చదవలేదు కాబట్టి ఇది ఆసక్తినిది. గురు వ్యాకరణంలో అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది అండి, ఇక్కడనే కాదు నేను చూసిన, అట్లీస్ట్ నేను చూసిన మంది నుంచి దగ్గర 150 మంది నుంచి ఇప్పుడు మేము ముగ్గురం మిగిలాము. మీరు ముగ్గురైనా ఉన్నారని కొంతవరకు సంతోషం అని నేనేం చేస్తున్నా అంటే, ఒకటి తగ్గిపోవడానికి కారణాలు చూసుకుని దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ వ్యాకరణ అధ్యయనం చాలా చోట్ల ఇలాగే ఉంది, వ్యాకరణ అధ్యయనం కాదు ఏ అధ్యయనమైనా ఇలాగే ఉంది. అంటే వాళ్ళని నేనేం అనట్లేదండి, వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి ఏమి మరి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వంద ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 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 పనిలో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఒక్కటి సాధ్యం కాదు, దానికి చుట్టుపక్కల ఉండే 100 కారణాలు ఉంటాయి. దాంట్లో ప్రధాన కారణాన్ని మనం కనుక్కొని దాన్ని మనం మార్చడానికి ప్రయత్నిస్తే ఏదైనా కొంచెం ప్రయోజనం ఉండొచ్చు. ఇది కూడా ఇక్కడ ప్రస్తుతానికి వద్దానండి. అంటే ఇవి ప్రవర చెప్పి గురువు గారి దగ్గర పరిచయం చేసుకున్న అభివాదం వందనం చేసినప్పుడే గురువు గారికి కూడాను ప్లుతం అన్నది ఆ పేరు వాస్తవానికి అభివాదం ప్రవరపూర్వకంగా అభివాదం చేసేవాళ్ళే చాలా తక్కువ. అంటే మరి ఏ స్వామీజీ దగ్గర మఠాధీశుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది చేస్తున్నారండి. అంటే అది మఠాధీశులే కాదు, ఇంకా చాలా మంది దగ్గర ఈ శాస్త్రాధ్యయనం వేదాధ్యయనాల్లో తత్పరులు లేని వాళ్ళు చాలా మంది చేస్తారండి. నేను నాకే చాలా మంది తెలుసు, ప్రవరపూర్వకంగా నమస్కరించే వాళ్ళు తెలుసు. ఇంకా ఈ సూత్రం చదివి దీనికి తగ్గట్టుగా ఆశీర్వదించే వాళ్ళు కూడా తెలుసు, చాలా మంది ఉన్నారు. మనకేంటంటే అది పూర్తిగా అది లుప్తమయ్యింది అని లేదు, చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఇట్లా చదివే వాళ్ళు ఉన్నారు, ప్రవర చెప్పే వాళ్ళు ఉన్నారు, ప్రవరలో దాన్ని ఆశీర్వదించేటప్పుడు ఈ ఇది చెప్పే పులతాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు, ఈ నియమం వల్ల పులతమే చెప్పాలని చెప్పే వాళ్ళు కూడా. నేను వార్తికాలు కూడా ఉన్నాయండి, ఇంకా వార్తికాలు స్త్రీ నాకు మీరు చెప్పారు కదా, అదే అంటే ఇవన్నీ మన కౌముదిలోనే ఉంటున్నాయి, కౌముదిలో ఉందండి, అష్టాధ్యాయులో ఉన్నదండి తెలుగు.
అవునండి, ఇక్కడ ఇక్కడ కూడా ఇచ్చారు. అవును, కరెక్ట్ అండి. ఇక్కడ వాక్యంలో ఉండే అంత్యానికి అంత్యం యొక్క భాగానికి కోపం వస్తుంది. తర్వాత సూత్రం దూరాత్ దూతే చ, దూరాత్ హూతే చ పదచ్ఛేదం. ఇది వాక్యస్య టేహి ప్లుతః ఉదాత్తః అన్న అధికారంలోని పఠింపబడింది. అందుకని ఇప్పుడు అనువృత్తితో అలా చెప్పాలంటే ఎలాగా అంటే, దూరాత్ హూతే వాక్యస్య టేహి ప్లుతః ఉదాత్తః, అంటే దూరంగా ఉన్న వాళ్ళని సంబోధన చేస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్తామో దాని యొక్క ప్రయోగే హై హయో, హై హే ప్రయోగే అంటే ఆ వాక్యంలో హై కానీ హే కానీ ఉన్నప్పుడు టేహ భవతి అంటే అప్పుడు దేని యొక్క టేకి టేకి టిభాగానికి అంటే హై హయోహో అంటే హే హై హే అనే వాటి యొక్క టిభాగానికి అంటే హై అనే దగ్గర హైకారానికి హే అనే దగ్గర ఏకారానికి పదం వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎవరినో దూరంగా ఉన్న వాళ్ళని పిలవాలి అంటే వాళ్ళ పేరుకి రాదు, పేరులో ఉన్న చివర అతి భాగానికి ప్లతం రాదు, హే అన్నామంటే హేకే వస్తుంది. అలాగే హై అన్నప్పుడు హై అన్నారు, ఓకే దానికి ప్లుతం వస్తుంది. ఇప్పుడు హై హై అని ఉండాలి అని వాక్యంలో నీతంగా లేదు అది. హే హే రామ అనండి లేదా రామ అనండి అంతేగాని హై అని ఉండాలి అని ఇక్కడ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మాత్రం ప్లుతం రామ మొదలైనటువంటి వాటికి రాదు, హే హై మాత్రమే వస్తుంది. లేనప్పుడు వాటికి అది ఉంటే మాత్రం వాటికి మాత్రమే ప్లుతం వస్తుంది. తర్వాత ఇందులో గురో షష్ఠీ ఏకవచనం అండి, అనంత షష్ఠీ ఏకవచనం, అనంతస్య షష్ఠీ ఏకవచనం, అపి అవ్యయం, ఏకైకస్య షష్ఠీ ఏకవచనం, ప్రాచాం షష్ఠీ బహువచనం. అవును, అనువృత్తి దూరాత్తు హూతే అండి. అవునండి, దూరాదూతే చ అధికారి సూత్రం ఇక్కడ దూరాదూతే అని వచ్చిందండి. ఓకే ఓకే, అప్పుడు అర్థం ఏమైందండి, గురోహో అని ఉన్నది. గురోహో అంటే గురు సౌమ్యకం, సంయోగే గురు అని చెప్పారు కాబట్టి సంయోగే గురు. సంయోగం పరంగా ఉన్నప్పుడు ఉండే హ్రస్వము లేదా దీర్ఘము, దీర్ఘంచ దీర్ఘమైన దీర్ఘానికి లేదా సంయోగం పరంగా ఉన్నటువంటి హ్రస్వానికి, ఈ రెండికి గురు గురు సౌమ్య శాస్త్రి వ్యాకరణ ఛంద శాస్త్ర ప్రసిద్ధ సౌమ్య. ఈ ఈ సౌమ్య కలిగినటువంటి అంటే గురు శబ్దానికే ప్లుతం అండి ఇక్కడ. గురు గురు అనే దాని చేత గురు సంజ్ఞ. ఇప్పుడు మన ఛంద శాస్త్రంలో మన హ్రస్వ హ్రస్వానికి లఘు సంజ్ఞ, దీర్ఘానికి గురు సంజ్ఞ, సంయుక్త పరంగా ఉన్నప్పుడు గురు సంజ్ఞ ఇట్లాంటివి చెప్తాం కదా. ఛంద అది ఇక్కడ ఛందస్సులో చెప్పినటువంటి ఈ గురు సంజ్ఞ లఘు సంజ్ఞ గ్రహించబడతాయి. అంటే ఇక్కడ ఒక ఒక ఉదాహరణ ఇచ్చారండి, సత్తూన్ పిప దేవదత్త. ఇదండి ఎక్కడ ఎక్కడ ఈ సూత్రం గురించి చెప్తున్నారా? అవునండి. అయితే ఒకసారి సూత్రం అర్థం చూసిన తర్వాత ఉదాహరణ చూడండి. ఏ శాతం మన సూత్రం అర్థం ప్రత్యభివాదే అసూత్రే ఇత్యవమాదిన
అక్కడున్న చదవక్కర్లేదండి, సూత్రంలో ఉండే పదాలకు అర్థం చూస్తే చాలు. ఈ సూత్రంలో పదాలు ఏమున్నాయి, గురో అనంత్య ఏకైక ప్రాచం అనండి. ప్లుతః ఉదాహరణ అన్నట్టుగా వచ్చింది. అప్పుడు గురు సంజ్ఞ కలిగినటువంటి దానికి ఏకస్య అంటే ఆ పదంలో ఎన్నైతే ఉన్నాయో దానిలో ఒక్కొక్క దానికి ఏకైకస్య అని చెప్పడం వల్ల ఒక్కొక్క దానికి ప్లుతం వస్తుంది. ఒక్కొక్క దాని యొక్క గురు సంజ్ఞకం యొక్క స్థానంలో ప్లుతం వస్తుంది. ప్రాచం అనడం వల్ల ఈ పూర్వదేశంలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని ఆశ్రయించి అంటే ఆ వ్యాకరణాలను ఆశ్రయించి దేనికి గురు సంజ్ఞకము అయినటువంటి దానికి ప్లుతం వస్తుంది. దానికి రెండు విశేషణాలు చెప్పారు. ఏమని, అనంత్యస్య ఆ గురు సంజ్ఞకం అంత్యంగా ఉండకూడదు మొట్టమొదటిది. రెండోది అంత ఆ గురు సంజ్ఞకం రుకారం కాకూడదు. అనృత అనమాట అంటే రుకారము కానటువంటి ఏదైతే గురు సంజ్ఞకమో అలాగే అంత్యంగా లేనిదో ఆ గురు సంజ్ఞకానికి అంటే ఆ పదంలో కొన్ని చోట్ల ఒకటే గురు సంజ్ఞకం ఉండొచ్చు, కొన్ని చోట్ల రెండు గురు సంజ్ఞకాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు. అందులో ఉండే ఈ అక్షరాలను బట్టి ఒకటి రెండు మూడు లేదా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. వీటిలో చెప్పండి, ఇది మధ్యలో మీకు ఎక్కడ బ్రేక్ రాలే కదా మీటింగ్? రాలేదు, మీరు వెళ్ళిపోయారు మధ్యలో. ఎందుకో నేను వెళ్ళటం కాదు, నా కంప్యూటర్ డౌన్ అయింది. మీకు ఏమైనా డిస్టర్బ్? ఇప్పుడే రిస్టోర్ అయింది మొత్తం అంతా. అందుకని క్లాస్ డిస్టర్బ్ కాలే కదా? కాలేదండి, అంటున్నారు. సారీ, రోజు కదా, ఇవాళ క్లారిటీ కూడా బాగానే ఉంది అమ్మయ్య. అంటే నేను సరే సంతోషం, ఇది అయిపోతే టైం అయిపోతుంది కాదు, పర్లేదు టైం. చేసేద్దామండి. అది రుకారము అంతంగా రుకారము కానటువంటి అంత్యంగా లేనటువంటి ఏదైతే గురు సంజ్ఞకమైనటువంటి వర్ణమో దానికి ప్లుతం వస్తుంది. పూర్వదేశంలో ఉన్నటువంటి వైయాకరణ అభిప్రాయం ప్రకారంగా సూత్రార్థం గురోహ అనృతః అనంత్యస్యాపి అంటే అంత్యము కానటువంటి దానికి కూడా అంటే మిగిలిన అంత్యంతికి ఒక్కొక్క అంటే ప్రతి దానికి వస్తుంది అన్నమాట. ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి దేవదత్త అనే పదం ఉందండి. సక్తూన్ పిబ దేవదత్త అనే ఒక వాక్యము. ఈ వాక్యంలో దేవదత్త అనేది చివరిగా చెప్పినటువంటి పదము. దీనిలో గురు సంజ్ఞకాలు అంటే దే అనేటటువంటి గురువు, అలాగే బ అనే లఘువు, మళ్ళీ ద అనేది గురువు. దత్త అనే దకార సంయోగం ఉండడం వల్ల దకారోత్తరవర్తి అకారం గురువు అయింది. అలాగే దే అనే దగ్గర దకారోత్తరవర్తి ఏకారానికి కూడా గురు గురువు. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, గురోహో ఇది రుకారాంతం ఇది రుకారం కాదు. గురు సంజ్ఞకం ఇక్కడక్కడ ఏకారం కాను అకారం కాను ఉంది, కానీ రుకారం కాదు కాబట్టి అనృత అనేది వచ్చింది. అందులో రుకారం కానిది కాబట్టి దీనికి కృతం వస్తే దేవదత్త అని కృతం వచ్చింది. ఇప్పుడు దేవ ఇప్పుడు రెండవ ప్లుతము దకారోత్తరవర్తి ఆకారము, దానికి కూడా ప్లుతం వచ్చింది దేవదత్త అనే. ఇప్పుడు చివరి దానికి ఇందాక దూరార్థ తేజ సూత్రం చేతనే దేవదత్త అని కూడా. ఈ వకారోత్తర దానికి గురు సంజ్ఞకం కాదు కాబట్టి చెప్పండి. అది వకారోత్తర ఆకారానికి గురు సంజ్ఞకం లేదు కాబట్టి అక్కడ రాదు అంతే. అవును, ఈ సూత్రం నుంచి ఇంకొంచెం చూడాల్సింది, మనం తర్వాత క్లాస్ లో తర్వాత చూద్దామండి. శ్రీరామ.